సామెతలు 4:12 నీవు నడుచుచున్నప్పుడు నీ ఎడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్రిల్లదు. విశ్వాసం నిండిన బాటసారి కోసమే దేవుడు విశ్వాసపు వంతెనలు కొడతాడు. ఒక్క అడుగు ముందుగానే ఆ వంతెనని దేవుడు కడితే అది విశ్వాసపు వంతెన ఎలా అవుతుంది? కంటికి కనిపించేది విశ్వాసమూలమైనది కాదు. కొన్ని కొన్ని చోట్ల వాటంతటా అవే తెరుచుకునే గేట్లు ఉంటాయి. ఎవరైనా ఆ గేటును సమీపిస్తూ ఉన్నప్పుడు అది రోడ్డుకు అడ్డంగా నిటారుగా మొండిగా నిచ్చలంగా నిలబడి ఉంటుంది. దాన్ని సమీపించకుండా ముందుగానే ఆగిపోతే అది తెరుచుకోదు. కాని ఆ గేటు అక్కడ లేదనుకుని నేరుగా కారు తోలుకుంటూ వెళ్లిపోతే ఆ కారు చక్రాలు రోడ్డు అడుగున ఉన్న స్ప్రింగుల్ని నొక్కడం వల్ల గేటు తెరుచుకుంటుంది. కారు నడిపేవాడు సందేహించకుండా గేటు వైపుకి దూసుకుపోవాలి, లేకపోతే గేటు మాత్రం అలానే మూసుకుని ఉంటుంది. మన బాధ్యతల రోడ్డు పైన ఉన్న అడ్డంకుల విషయంలో కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది. అది తలుపుపై కావచ్చు, ఒక నది లేక పర్వతమే కావచ్చు, యేసుక్రీస్తు పిల్లలైన వాళ్ళు చేయవలసిందేమిటంటే దానిలోకి దూసుకుపోవడమే. అది ఒక నది అయితే నీ కాలు నీటిలో వేసే క్షణంలో అది ఎండిపోతుంది. అది గేటు అయితే నువ్వు దానికి సరిగ్గా డీ కొట్టబోయే సమయంలో తెరుచుకుని దారి ఇస్తుంది. అది ఓ పర్వతమైతే సంకోచం లేకుండా సూటిగా తనకెదురుగా నడిచి వెళ్లిపోతే అది అక్కడ నుండి లేచి సముద్రంలో పడుతుంది. నీ దారికి ఎదురుగా ఓ పెద్ద అడ్డంకి కనిపిస్తున్నదా, దేవుని పేరట దాన్ని సూటిగా ఎదుర్కో. అది అక్కడ నుండి మాయమవుతుంది. మనం కూర్చొని ఆడడం అవసరం, లేచి నిత్యము సాగిపో అంటూ సర్వశక్తిమంతుడైన దేవుని స్వరం ఆదేశించింది. ధైర్యంగా ముందడుగు వేసి కదిలిపోదాం. చీకటి రాత్రైనా అడుగు ఎక్కడ వేస్తున్నామో తెలియకపోయినా మనం ముందుకు సాగుతుండగా దారి దానంతటా అది తెరుచుకుంటూ పోతుంది. సందేహించవద్దు. అవసరమైతే అగ్నిస్తంభం మేఘస్తంభం మనకి అరణ్యంలో దారి చూపుతాయి. ఆ రోడ్డు మీద దారి చూపించే సంకేతాలు, దారి ప్రక్కన విశ్రాంతి గృహాలు ఉన్నాయి. మన ప్రయాణంలో ప్రతి మజిలీలోనూ మనకి ఆహారం బట్టలు ఆదరించే స్నేహితులు దొరుకుతారు. ప్రయాణంలో ఎంత అలసిపోయినా ఎన్ని కష్టాల పాలైనా ఇల్లు చేరగానే సంతోషకరమైన తీయటి స్వాగతం మనకి ఎదురవుతుంది కదా. ఎత్తైన చోటికి ఎక్కిపోతున్నాను, వెలుగుబాటులో సాగిపోతున్నాను, నీ సీదిలో నిర్మలమైన నదులు ప్రవాహించే పచ్చిక బయళ్లలో పరుగు తీస్తున్నాను. యేసు నామంలో దేవుడి వాక్యం దేవుడు దీవించును గాక.